చెలి రోజావే రేయ్ ఈ జిమ్మి నాతో క్రికెట్ టీమ్ లో ఉండేవాడు వాడిది చాలా లక్కీ ఫోన్ అంట మావా ఆ ఫోన్ నుండి ఏ అమ్మాయికి ఫోన్ చేసినా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందంట మన పని కోసం ఆ గాడిద పోరా ఇక్కడ ఎవరు లేరే అమ్మయ్యా మంచిదైంది ఈ రోజు ఇక్కడ జనాలు లేరే లేదంటే జనం ఎక్కువ ఉంటారా అరే లేదంటే గేట్ వరకు ఉంటుందిరా క్రౌడ్ అన్నయ్య ఎన్నిసార్లు చేసినా అమ్మాయి ఫోన్ ఎత్తట్లేదు దానికి నన్నేం చేయమంటో నువ్వు వెళ్ళి రేపురా పోరా ఈ గ్యాప్ లో ఎవరికి పడకుండా ఉంటే హ్యాపీ రే జిమ్మీ హే మామ్ వాట్సాప్ యా రెడీ ఏ 1 మినిట్ 1 మినిట్ యా చెప్పాను కదా నా ఫ్రెండ్ శరత్ హే హై బ్రో హై కమన్ కమన్ హే రండి లోపలికి రండి వెళ్దాం హే దిస్ ఇస్ మై గ్రాండ్ ఫాదర్ యూ కెన్ గో ఫోన్ చేయి హే సైజు ఏంటి విశేషాలు హే 1 మినిట్ హలో హే ఏ బాబ్స్ హే హౌ ఆర్ యూ హే ఇక్కడ విశేషాలు ఏమీ లేవు హే 2 weeks టూర్కి వెళ్తున్నారా ఓకే ధైర్యంగా వెళ్ళండి తాత ఇప్పుడప్పుడు ఎక్స్పైరీ డేట్ అవ్వదు స్పెషల్ ఏమైనా ఉంటే మీకు ఫోన్ చేసి చెప్తా బై ద బై పిన్ ఏమంటుంది హలో హలో పిన్ గురించి అడగని కట్ చేస్తాడు మై బాబ్స్ ఫ్రమ్ ఢిల్లీ మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడు చచ్చిపోతాడు అని అడుగుతున్నాడు యు ప్లీజ్ క్యారీ ఆన్ అది కాదు అతను లెగిస్తాడేమో ఎంత మాట్లాడుకున్నా ప్రాబ్లం లేదు బికాజ్ స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెట్టాను హే డోంట్ టచ్ మై గ్రాండ్ ఫాదర్ అదేంటి లెగిస్తాడు అంటే చాలా టార్చర్ పెడతాడు నువ్వు ఫోన్ చేసుకో హే క్యారీ ఆన్ హే బావా అడుగుదాం పద నీ దగ్గర ఉంది కదా హే నీ దగ్గరే ఉంది హలో దామోదరండి దామోదరం కూతురిల్లు అది కాదు కేశవ్ గారి ఇల్లండి ఓ మా బాబాయ్ కూడా తెలుసా మీరెవరు అయ్యో సరితానా కాదు వాళ్ళమ్మ హలో అయ్యో కట్ అయిపోయిందే మళ్ళీ చేయమావా హలో సరిత ఎవరు నేనే నేనంటే దొంగ నేనెవరో నీకు తెలీదా ఓ సారీ 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 మణికండలో అండి మణిమామయ్య కదా చెప్పండి మామయ్య మణిమామనా ఏంటి సరిత ఇది దొంగన కొడుకలరా ఎవడరా ఉట్టు మీరందరూ ఫోన్రా బయటికి నువ్వేమైనా క్రికెట్ కోచివా ఫోన్రా బయటికి ఇల్లు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా బరా బయటికి కూల్ డౌన్ రిలాక్స్ దే ఆర్ మై ఫ్రెండ్స్ తాత గారు గెట్ అవుట్ ఎవరు పొద్దు పొద్దున కింద ఎవరు లేరా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తాళం వేసుకుని వెళ్ళమంటే వినరు చ సరిత మంచిదేం చూడలేదు చూసుంటే కొరిగిపోయేది హాయ్ కుడుకాలంటే ఐశ్వర్యం ప్రతీక్ కదా సరే నిన్ను తీసుకెళ్లాను తిరిగి విడడానికి వచ్చాను ఆంటీ ఎక్కడ ఆంటీ ఆంటీ బయటికి వెళ్ళారు
మీరు పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? ఎర్లీ మార్నింగే లేచి స్నానం చేసి రెడీ అవ్వడం నాకు హ్యాబిట్. ఇటువంటి వద్దు, స్నానం చేయకుండా దీన్ని ముట్టుకోకూడదు, నేనే పెట్టేస్తా. ఇది ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు కావాలంటే మనం కాసేపు కూర్చొని మాట్లాడుకొని వద్దా? అక్కడ వద్దు, అక్కడ నేను రిమోట్ పెట్టే ప్లేస్ పెట్టేశారా? ముట్టుకోవద్దు. ముట్టుకోను, దీన్ని ముట్టుకోవద్దు. ఓ దానా, ఓకే ఓకే. నేను ఒక విషయం చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పాను ఆయనకి. ఆహా, నువ్వెప్పుడు వచ్చావు? ఇది ఇవ్వడానికి ఇప్పుడే వచ్చాను. మేము పెళ్లికి వెళ్ళాం, అంకుల్ తో గిఫ్ట్ ఇద్దామని 1000 సార్లు చెప్పాను, అయినా మర్చిపోయారు. సరే అండి, అదా పెట్టేశాను. చూడు, ఇక్కడ ఎదురుగా ఉన్నా కూడా మర్చిపోయారు. ఏంటి ఆయనకి అంత మతిపరుపు? అమ్మా, అది నువ్వు తీసుకెళ్ళుండొచ్చు కదా. ఆహా, నువ్వు ఇక్కడే ఉన్నావా? నాన్న చెప్పారు నువ్వు నిద్రపోయావని. నువ్వు కూడా రా, పెళ్లికి వెళదాం. నాతో పర్వాలేదు, రమ్మంటున్నానా? రారా, డోరు వేసేరా? ఎందుకంత మొండికేస్తున్నావు? బాగా ప్రార్థించండి. అయ్యప్ప కాపాడు స్వామి, మా నాన్నని మాత్రం కోటేశ్వరుణ్ణి చెయ్యి. రే, నాకెందుకో భయం వేస్తుందిరా. నువ్వు ఇలా భయం భయం అని తిరిగితే ఆమె మణికొండలో ఉన్న వాళ్ళ మామ కొడుకుని పెళ్లి చేసుకుంటుంది. ఓహో, తన ఫ్యామిలీ మొత్తం నీకు తెలుసా? వీడే తన సైడ్ కొడుతున్నాడా అని నాకు డౌట్. ఊరికే ఉండండి, నా డార్లింగ్ వింటే అంతే సంగతి. చూడడానికి ఎంత బాగుంది మావయ్య. అది కదరా నా కోడలుగా. వెళ్ళు. లేదు, రేపు చెప్తాను. సరిత, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? లోపలికి రాలేదా? ఇదిగో ప్రసాదం. నేను స్నానం చేయలేదు. ఇంటిదాకా నేను కూడా రానా? నాన్నగారు ఉన్నారు. హాయ్ శరత్. ఇతడేంటి టామ్ అండ్ జెర్రీలో జెర్రీలాగా ఎక్కడ చూసినా కనిపిస్తాడు. నువ్వెక్కమ్మా, నువ్వేంటి టెంపుల్కి? అంటే ఇటువైపు వచ్చినప్పుడు ఊరికే గుడికి. అవునవునవునవును, ఊరికే వెళ్ళడానికి మంచి ప్లేసే కదా గుడి. అలా కాదు, మేము పక్క ఊర్లో పెళ్లికి వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తానంటే ఎక్కి బండి నడపడానికి. డ్రైవర్కి వెళ్ళి ఇవిచ్చా? లేదు అంకుల్, ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా? అయితే ఓకే శరత్, బాయ్. ఓకే శరత్. ఏం చేస్తాం, నేనే నడుపుతా. వీడు ఎప్పటికీ చెప్పడు. రే, ఏంట్రా ఇది శరత్? 1 మినిట్, మీతో ఒకసారి మాట్లాడారా? ఎంత బిల్డప్ ఇస్తున్నాడు, ఎవడు వీడు? హలో, నేను కిషోర్. నేను శరత్. మీరు నాకు వచ్చిన హెల్ప్ చేయాలి. ఏంటి? కొన్నాళ్ళ నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. ఇంతకుముందు ఏంటి, చంద్రగ్రహంలో ఉన్నారా? అలా కాదు, దుబాయ్లో ఉన్నా. దుబాయా? రాడవచ్చు మావయ్య. అవునవును, నాకు హెల్ప్ చేయవలసింది ఇక్కడే. అంటే సరిత ఊరు. అర్థం కాల. చెప్తాను చెప్తాను, మన కార్లో కూర్చొని మాట్లాడదాం. అవనే వద్దు, అవన్నీ వద్దు. ఏసీ ఉంది, రండి రండి, కూర్చొని మాట్లాడదాం. బయట వైట్ కలర్, లోపల బ్లాక్ షీట్, బ్లాక్ అండ్ వైట్. వైజాగ్ క్లైమేట్ ఇస్ హారిబుల్. యాక్చువల్లీ నేను కాలేజీలో సరితకి సీనియర్, కానీ నన్ను చూస్తే అందరూ జూనియర్ అని అనుకుంటారు. గత కొన్ని రోజులుగా సరిత అంటే నాకు ఒక రకమైన ఇష్టం ఉంది. తనకు కూడా నా మీద ఇష్టం ఉందని అనుకుంటున్నాను. అలాంటి తను చెప్పిందా? చెప్పలేదు, నాకు అలాగే అనిపించింది. నాకు దీంట్లో ఏసీ ఏలేదు అనిపిస్తుంది. ఏసీ వేస్తే అనిపించడం మానేస్తుంది కదా. సారీ సారీ, మర్చిపోయాను. స్టార్ట్ చేసా. ఎందుకే, మీరెవరు? అప్పుడే చెప్పాను కదా, కిషోర్. ఇవన్నీ ఎందుకు నాకు చెప్తున్నారు? నేను ఎక్కడికి వస్తున్నా, మీరు నాకు ఒక సాయం చేయాలి. మీ వల్లే అది అవుతుంది. నా కోసం ఆమె దగ్గర నా ప్రేమ గురించి చెప్పాలి, నాకు ఒక హెల్ప్ చేయండి. అరే ఊరికే వద్దు, మీ ముగ్గురికి కూడా దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. ఏ శరత్, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీరేం భయపడదు, నిర్ణయం తీసుకునేది మేము ముగ్గురమే. ఇక్కడ నుంచి 10 ఆటో రిక్షాలు దాటినప్పుడు నేను వాళ్ళని తీసుకొస్తాను. అవునా? అయితే నీకు బోనస్. అవునా? అయితే 5 ఆటో రిక్షాలు. రే శరత్, ఆగరా, మాట్లాడదాం. రే మహాలక్ష్మి, ఆ విధవ రూపంలో వస్తే నో అని చెప్పొద్దురా ఇడియట్. అంటే
తనతో నేనేం చెప్పాలి ఇన్ని పెళ్లి చేసుకోమని ముందు నేనేం చెప్తున్నానో విను నువ్వు ఆమెను ప్రేమిస్తున్నట్టు ఇంకా ఆమెకి తెలియదు కదా అలాంటప్పుడు అందగాడు కోటీశ్వరుడు దుబాయ్ నుండి వచ్చి పెళ్లి చేసుకుంటానంటే వద్దంటుందా చెప్పదా లేదు ఎప్పుడు చెప్పదు మావయ్య ఫోర్త్ ఆటో అరే వీడి ప్రేమ అమ్మాయి దగ్గర చెప్పొద్దు ఇప్పుడు చెప్తా రేపు చెప్తా ఇల్లుని చెప్తా వాళ్ళ నాన్న చెడని ఎలా లాగాలరా ఎలా ఉంది ఐడియా రే వీడు దుబాయ్ వెళ్ళే లోపు ఒక్క నెల వీడి డబ్బులతో మనం ఎంజాయ్ చేయాలరా అంతే మావ వాడికి తెలీదా మనం చీట్ చేస్తున్నామని ఏంట్రా నువ్వు వాడి హైట్ చూస్తుంటేనే తెలుస్తుంది కదరా వాడికి బుర్రలేదని స్పెట్స్ పెట్టుకుంటున్నాడు యాదవ వీడు మొక్కడికి మళ్ళీ నవ్వు ఒకటే అయ్యో ఈ మరూన్ షర్ట్ కలర్ పోతుంది దాంతో పాటు నా బ్లౌజ్ కలిపి ఉతకండి అబ్బా అరే మెయిన్ గేట్ తెరిచి పెట్టుకుని వెనక పని చేసుకుంటున్నారా నేను అప్పుడే చెప్పాను కదా ప్రభాకర్ వెనకాల ఏదో పని చేస్తుంటాడని చూసి నేర్చుకోండి రండి అవును మీరిద్దరు ఎక్కడో బయటికి వెళ్తున్నట్టున్నారు ఆ వెళ్ళట్లేదు వెళ్ళి వచ్చాం ఒక ఫ్రెండ్ ది వెడ్డింగ్ యానివర్సరీ అదే పెళ్ళి అన్నారు అది నిన్న ఓహో పదండి లోపలికి వెళదాం ఏంటి ఈ రోజు వాషింగ్ ఎర్లీగా అయిపోయిందా నిన్న మొదలు పెట్టింది ఓహో దీనికి ఎండే లేదా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం నీతో మాట్లాడటానికి వచ్చాం ఎక్కడా మన కథానాయకుడు కనిపించట్లేదే వాడు ఇంకా లేచుండడు ఎవరు చెప్పారు వాడు గుడికెళ్ళి ఇప్పుడే వచ్చాడు ఆ దేవుడు వాణ్ణి చల్లగా చూస్తాడు బాబు టీ పెట్టొచ్చు కదా ఏ టీ వద్దు మీటింగ్ ఉంది ఇవాళ ఆ ఇంకోటి మేమిద్దరము కూడా తలరాత నమ్మేవాళ్ళం నేను ఇప్పుడు సరిత గురించి మాట్లాడటానికి అడుగు వచ్చాడు ఆ వచ్చేశాడుగా హీరో నువ్వు కూడా వినాలి ఆమె కోసం ఒక అబ్బాయిని వెతుకుతున్నప్పుడు అతను మనకి దగ్గరి వాడై తెలిసిన అబ్బాయి అయి ఉండాలని ఆశపడ్డా మంచి విషయమే కదా అవును మంచి విషయమే కదా దేవుడా అనవసరంగా అంకుల్ని అపార్థం చేసుకున్నాను ఆ దేవుని దయ వల్ల ఆమెకు చిన్నప్పటి నుంచి తెలిసిన అబ్బాయి నాకు దొరికేశాడు అంకుల్ అంత ఫాస్ట్ గా పెళ్లి అంటే అలా ఏనన్నా టైం ఉంది కదా రెండు నెలలు ఉన్నాయి కదా అయితే ఓకే అంకుల్ ఇన్కమ్ ట్యాక్స్ లో పనిచేస్తున్నాడు విశాఖపట్నం నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాతనే పెళ్లి జరుగుతుంది ఈ మధ్య కాలంలో నిశ్చితార్థం చేద్దాం అనుకుంటున్నా నా ఫ్రెండ్ వెడ్డింగ్ యానివర్సరీకి వెళ్ళాను కదా అవును శేఖర్ నాయర్ అతని కొడుకు రిషికేష్ నాయర్ ఇద్దరు నాయర్లేనా మరి చాలా పెద్ద ఫ్యామిలీ వాళ్ళ గురించి ఊర్లో అందరికీ తెలుసు వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ పెరిగారు ఎవరు తండ్రి కొడుకులా వాళ్ళ అబ్బాయి మా అమ్మాయి ఓ అవునా అందుకని చిన్న పెళ్లి చూపులు ఇప్పుడు జరుగుతాయి దట్స్ ఆల్ దానికి అమ్మాయి ఏముంది అమ్మాయి టోటల్ గా కన్ఫ్యూజ్ లో ఉంది ఏ షాప్ లో నగలు కొనాలి ఏ షాప్ లో చీరలు కొనాలి అనే కన్ఫ్యూజన్ అబ్బాయి వాళ్ళు వచ్చేలకు మీరందరూ ఇంటికి వచ్చేయాలి శరత్ మర్చిపోకే శరత్ సోదరుడిగా నిలబడటానికి నువ్వు ఒక్కడివే ఉన్నావు అయ్యో నాన్న తలకిరాయ్ వే